రెవెన్యూ యంత్రాంగం అడ్డగించారని చెప్పి ఒక కంప్లైంట్ వచ్చింది మాకు. ముఖ్యమంత్రి జగన్ ఈబీసీ రిజర్వేషన్తో కాపులకు న్యాయం చేశారని మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. కాకినాడ పట్టణంలో కాపు సద్భావన సంఘం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో కాపులను పూర్తిస్థాయిలో మోసం చేశారని అన్నారు. జగన్ కాపులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో కాపు సద్భావన సంఘం, కాపునాడు, కాపు జేఏసీ నాయకులు పాల్గొన్నారు. వెలుగులు చీకటి ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయని ఏదో ఒకటే ముందుకుపోతే కూడా తట్టుకోలేదు. గతించిన కాలంలో పోరాటం చేసుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో పోరాటం లేకుండా సాధించుకోవడం అనే యుక్తిని నేర్చుకున్నప్పుడే ఏ సామాజిక వర్గం అయినా సరే దృఢంగా నిలబడుతుందని మేమందరం మనం నమ్ముతాం. అందరూ బాగుండాలి, అందులో కాపులు ఉండాలి.